పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడితే కడిగిన ముత్యల్ల బయటకు వచ్చారు. తప్పుడు కేసులు బనాయించి ఒక 80 పైసలకు కూడా సాక్షులు చూపలేదు. చంద్రబాబు ఒక మెరువ పర్వతం, అలాంటి నాయకుడిపై బురద జల్లాలని చూశారు. ప్రజలు కోరుకునే విధంగా చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబుకు బెయిల్ ఇచ్చి హైకోర్టు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది. రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీని ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలని ప్రజలను కోరుతున్నాం. హక్కు కింద తీసుకున్నాడు తప్ప ఈ 5 సంవత్సరాలకి ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం వ్యవస్థలు ఉన్నాయి. ఏదైతే అధికారం ఉంటుందో బాధ్యతలు కూడా కిందనే ఉంటాయి. కుర్చీకి అనేటటువంటిది ముఖ్యమంత్రి గ్రహించాలి. బాధ్యతలు గ్రహించకుండా అధికారాన్ని చలాయించి తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు మనుషులందరినీ పెట్టుకొని మరి ఆయన చేసినటువంటి నిర్వాకం ఏదైతే ఉందో అనుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారు లాంటి మేరు పర్వతం, ఏంటి ఆయన మేరు పర్వతం, అలాంటి పర్వతానికి నువ్వేదో మట్టి రాయాలి, బురద రాయాలి అనుకున్నావు. నువ్వు బురద రాసావు, సూర్యుడి మీద ఉమ్మేస్తే అది వచ్చి నీ మీద పడినట్టుగానే ఈరోజు మరి నిరూపితం అయింది అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం ఈ తప్పుడు కేసులు పెట్టినందుకు సిగ్గుపడాలి. అదేవిధంగా ప్రజలందరూ ఏదైతే కడిగిన ఆణిముత్యంలో, అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 ఏళ్ళలో ఎప్పుడూ చూడలేదు. అలాంటి నిరంకుశ నిబద్ధత లేనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాకము, తప్పుడు కేసులు, తప్పుడు భాగవతాలు, తప్పుడు అసెంబ్లీలు, తప్పుడు విధానాలని ఏవైతే చేశారో వాటన్నిటికి కూడా ఇది జవాబు అనేటటువంటిది మరి ఈ రోజున హైకోర్టు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది అనేటటువంటిది ప్రజల్లో, అందరిలో, మాలో, కార్యకర్తల్లో ఉత్సాహంగా ఉంది. మరి ఆ భగవంతుడు కూడా సహకరించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. కడిగిన ముచ్చెంలాగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి ప్రజలందరూ కూడా ఈ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ దరిద్ర ప్రభుత్వాన్ని, ఈ దరిద్రాన్ని వదిలించుకోకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ పట్టినటువంటి చీడని రాబోయే ఎన్నికల్లో 2-3 మాసాల్లో వస్తున్నాయి, వాటిలో జగన్మోహన్ రెడ్డి